పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ముత్తారం మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి పుట్టమది ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకు ముత్తారం మండల ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముత్తారం మండలంలోని గొల్లవాడకు చెందిన యాదవ సంఘం వారు పుట్టమతో కలిసి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం కులసంఘ నాయకులు ఒక తాటిపైకి వచ్చి యాదవ కులస్తులు అందరూ కలిసి ముట్టమద్దును గెలిపించడానికి వారి యొక్క సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముత్తారం మండలానికి చెందిన యాదవ కులస్తులు సుమారు 400 మందికి పైగా పుట్టమద్దుకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పుట్టమది మాట్లాడుతూ కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ది పనులు చూసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరొకసారి గెలిపించాలని తెలంగాణ అభివృద్దికి తోడ్పడాలని కోరారు. విజయాన్ని సాధించాలని మన తాటి రవీంద్ర గారు బాణాన్ని బహుకరించడం జరుగుతుంది. వారికి టీఆర్ఎస్ పక్షాన ధన్యవాదాలు. దయచేసి గౌరవ సంఘం సభ్యులందరూ అందుబాటులో ఉన్నారే, వారి పేర్లు తగ్గట్టుగా పిలుస్తాం. అందరికి దయచేసి అంత స్వచ్ఛమైనటువంటి ఒక దేవుడు, అటువంటి దేవునికి మనము ఒక గుడి శిథిలమై ఉరిసి కూలయ్యేటువంటి ఒక స్థితిలో ఉంది. యాదవులం ఇంకొంతమందిని కలిసి ఆ యొక్క దేవాలయాన్ని డెవలప్ చేయడానికి మన వంతు కృషిగా మనం చేశాము, కానీ అది ఎటు చాలడం లేదు. ఆ యొక్క గుడి యొక్క ఆవరణ దాదాపు 20 గుంటల స్థలం ఉంది. అది పరంపోగు భూమి, ఎవరి సొంతం కాదు. ఆ యొక్క భూమిని ఆ యొక్క దేవస్థానానికి మొత్తంగా ఉన్నది ఉన్నట్టుగా దేవస్థానం పేరు మీద పట్ట చేయించాలని మన యొక్క మదన్న గారిని అందరి తరఫున కోరుతున్నాను. దానికపోతే తిన్నరేవు తలిసే వాళ్ళంతా ఒక సైడ్ ఉంటున్నారు. తిండి పెట్టిన వాళ్లకు సున్నం పెట్టిన వాళ్ళంతా ఒక సైడ్ ఉంటున్నారు. వాళ్ళే ఒకరికో ఇద్దరికో రాత్రి ఫోన్ చేసి మీరు పోవద్దు పుట్టమ్మ దగ్గరికి, మీరు అటు పోవద్దు టీఆర్ఎస్ పోవద్దు అని మిమ్మల్ని చుట్టాలు బంధువుల పేర్ల మీద కొంతమంది ఆపే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? అయ్యా సారు బాంచనం, అయ్యా సారు బాంచనం, గడపకాడికత్తే బాంచనం వచ్చినవని చెప్పే బతుకులు 70 సంవత్సరాల తర్వాత కూడా కావాలనుకుంటున్నారు వాళ్ళు. కానీ మీరందరూ చదువుకోని వాళ్ళు, సంస్కారం ఉన్నోళ్ళు కనుక ఈ బాంచనద్దు, ఏమిరా కొడక ఏమైంది ఉట్లప్పుడు వచ్చినావు, నా పనేరా పోయింది అని అడుగుతాం ఎమ్మెల్యేలని ధైర్యంగా తల ఎత్తుకునే విధంగా మీరు ఇవాళ ముందు చేస్తున్నారు. ఇది కావాలి, ఇదే కోరిన నేను. ఎమ్మెల్యే అంటే ఆకాశం నుంచి చూడబడడు. ఈ గుడిసెలు ఉన్నోళ్ళు, ఈ పందిట్లో ఉన్నోళ్ళు, ఈ పార్షి ఊడిచోళ్ళు ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యే గెలుస్తాడు. ఎమ్మెల్యే చదువు రాసుకొని రాడు, ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తాడు. సారు ఉంటాడు బంజారా హిల్స్ల, మనల్ని అద్దని చెప్పేటోళ్ళ సారు బంజారా హిల్స్ హైదరాబాద్లో ఉంటాడు. ఇంకా బంజారా హిల్స్ సారింటి పక్క వాళ్ళు ఓట్లు వేయరు. వాళ్ళు మంచిగా సినిమాలు చూసుకుంటారు, టీవీలు చూసుకుంటూ ఉంటారు, ఓట్లప్పుడు బయటికి వెళ్ళరాళ్ళు. మనం తొందరగా ఓటు పోకపోతే నేను ఈ భూమి మీద పుట్టినట్టే కాదట, పోవాలి తొందరగా ఓటు వేయాలి, మళ్ళీ కైకిలు పోవాలి, కైకిలు పోయొచ్చి తొందరగా ఓటు వేయాలి. ఇదో గిరి మనం చేస్తున్నాం. కానీ మనం ఓటేస్తే గెలిచినటువంటి నాయకులు సార్లు వీళ్ళు బతిలాడేటోళ్ళు, మళ్ళీ బాంచన బతుకులు బతకాలనే వాళ్ళ సార్లు మళ్ళీ వస్తే మళ్ళీ ఘటనే బతాలని చూసేటోళ్ళు అయ్యా కొడుకులు ఇద్దరే. వేరేటోళ్ళ గురించి అద్దిగా, కాంగ్రెస్ పార్టీ మొత్తం 55 సంవత్సరాలు మనల్ని ఏలింది. 55 సంవత్సరాలు
మీ ఊర్లో ఉన్న పటేళ్లు ఉన్నారు, ఇప్పుడు రాత్రి వాళ్ళు కూడా పటేళ్లు ప్రయత్నం చేశారట మిమ్మల్ని పోవద్దని. ఆ పటేళ్ల రాజ్యం 55 సంవత్సరాలు సాగింది. 55 సంవత్సరాలలో ఇద్దరు అయ్య కొడుకులే 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలల్లో మీరు ఈ భూమి కొనుక్కొని మేము ఇంత మీటింగ్ పెట్టుకుంటామని ఇవాళ కూడా మమ్మల్ని బదిలాడుతున్నారు. కారణం సార్లు పరిపాలించారు కనుక. సార్లు పరిపాలించిన అన్ని రోజులు మనం అంతా సంకనాగిపోయినాం. మనం ఆకలి తీరలే, మన కన్నీళ్లు పోలే, మన కష్టాలు పోలే. జూలపల్లికి పోయినా కమాన్పూర్ పక్కకు సార్ల పుణ్యాన, తండ్రి కొడుకుల పుణ్యాన మనం అందరం గరీబుల్లో ఓట్లేస్తే సార్లు మాత్రం చదువుకున్నారు. సార్ల కుటుంబం అంతా అమెరికాలో ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు. మనం మాత్రం ఇక్కడనే పెండకాలు తీసుకుంటా గొర్రెలు కాసుకుంటున్నాం. మనం ఉన్నాం ఇవాళ తెలంగాణ వచ్చి గొర్రెలు ఇస్తాను అంటే గొర్రెలు ఇస్తారా? మరి మీ ముఖాలకు గొర్రెలు అప్పటి నుంచి అయితే మేము ఇవ్వాలి, ఇంకా గొర్రెలు ఎందుకు అడుక్కుందాము? గొర్రెలు మేము అడుక్కోవడానికి కారణం కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ ఓట్లు వేయడం వలనే ఇవాళ కూడా మనం గొర్రెలు అడుక్కుంటున్నాం. గదే ఇవాళ కేసీఆర్ గారు గుర్తించి అసెంబ్లీలో ఇవాళ మా పక్కన అన్నట్టు గొల్లోళ్ళు అంటే జుట్టుగాళ్ళు, వాళ్ళకి ఏం తెలుసు గొల్లోళ్ళు అంటారు. కానీ ఇవాళ మీ గొల్లోళ్ళ గురించి, గొల్ల కుర్మల గురించి, మీ తెలివి గురించి, ఈ భారతదేశ చరిత్రలో గొల్ల కుర్మల తెలివి గురించి ఎప్పుడు కూడా అసెంబ్లీలో చర్చించబడలేదు. ముఖ్యమంత్రి గారు గొల్ల కుర్మల తెలివి, గొల్ల కుర్మల మేధస్సు, నైపుణ్యం గురించి అసెంబ్లీలో ఏం చెప్పిండు? ఒక గొర్రెల పిల్లను ఒక పటేల్ తీసుకొచ్చిస్తాడు కాపరికి, గొర్రెల కాపరికి తీసుకొచ్చిస్తే సంవత్సరం తర్వాత, ఒకరోజు కాదు రెండు రోజులు కాదు, సంవత్సరానికి ఒకసారి మనం చుట్టపోడతనే మర్చిపోతాం, మళ్ళా ఎవరో గుర్తుకు రాదు మనకు. కానీ గొల్ల కుర్మలు మందల ఇగో పటేలాను ఇచ్చిపోయిన గొర్రె పిల్ల గిరి అని టక్కన తీసుకొచ్చిస్తాడు. గంత మేధస్సు ఉన్నది మా గొల్ల కుర్మలకు అని చెప్పిన చరిత్ర ఇవాళన్నది. కానీ సార్లు పరిపాలిస్తే జూలపల్లికి పోయిన 200 మంది పిల్లగాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు కావాలన్నారు. ఉద్యోగాలు కావాలంటే ఏం చదువుకున్నారని అడిగిన, చదువుకున్నారంటే ఏం చదువుకున్నారన్నా, 50% పిల్లగాళ్ళు చదువుకోలేదన్నారు. కారణం వాళ్ళ తల్లిదండ్రులు చదివించలేకపోయినరు. కారణం పైసలు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. దానికి అంతటి కారణం అయ్యా కొడుకులు పరిపాలించి వాళ్ళ కుటుంబం మాత్రం ఇక సారత్య సార్ వెనుక సిపాయిలు అత్తారు, చెంచాగాళ్ళు అత్తారు వెనుకకి వెళ్ళి, మా సారు మంచోడు, మా సారు మంచోడు. సారోళ్ళు మొత్తం మంది చదువుకున్నారు, సారు మాత్రం, సారోళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెలు మొత్తం చదువుకొని 30 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉంటున్నారు, 30 సంవత్సరాల నుంచే. కానీ పొలం ఉండేది 1-2% కూడా లేదు. కారణం మన చదువు ఆలోచించలే, మన ఆకలి ఆలోచించలే, మన గురించి ఆలోచించలే. ఇప్పటి కూడా గిడికి రోడ్ ఏమని అడుగుతున్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ మన గ్రామ పంచాయతీకి ఇక మీ సర్పంచ్ ఇక సిపాయి మాటలు, సర్పంచ్ అయితే చిన్నగా ఉంటారు కానీ పెద్ద పెద్ద మాటలు. ఆ పెద్ద పెద్ద మాటలో ఏ పార్టీ చూడలే నేను. ఒక బీసీ బిడ్డ సర్పంచ్ ఉన్నదని గౌరవిస్తే ఇవాళ మా మీద కూడా బాగా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు సర్పంచ్ ఉన్నారా, ఎవరు సర్పంచ్ ఉన్నారా అని చూడలే. గ్రామంలో ఉన్న ప్రజలు మా వాళ్ళు మాకు ఓట్లేసిరని ఒక 4 సంవత్సరాల 3 నెలల లోపలనే నేను అనుకుంటా 1 కోటి రూపాయల చిల్లర, 1 కోటి రూపాయల చిల్లర ఈ గ్రామ పంచాయతీలో పైసలు పెట్టిన, 50 లక్షలు ఒకటేసారి ఇచ్చిన రోడ్ల కోసం. అయినా కూడా రోడ్లు అడుగుతున్నారు. ఇక రోడ్లు అడుగుతుంటే ఇక సారు మనుషులు వస్తారు, మా సారత్తే మస్తు పనిచేస్తాడు అంటాడు. ఆ 15 ఏళ్ళు పనిచేయలేదు కానీ ఇప్పుడైతే పనిచేస్తాడట. మరి సారేమంటాడు, ఇప్పుడు వస్తే పనిచేస్తా, నేను బాగా పనిచేసినా అని ఇవి చెప్తాడు, మళ్ళీ వస్తే పనిచేసినా అని చెప్తాడు. మీరందరికీ ఎవరైనా చుట్టాలు ఉంటే గొల్లోళ్ళు నా అందరు ధనవాడలు కూడా ఉన్నారు. ధన్వాడల ఇవాటి కూడా నేను పోతే కూడా రోడ్లు అడుగుతున్నారు. కారణం ధన్వాడలు కూడా పనిచేయలేదు. ఎక్కడ పనిచేయలేదు, హాయిగా పోయి హైదరాబాద్లో పడుకున్నారు. హాయిగా వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించారు. మళ్ళా 4 సంవత్సరాలు అయి ఓడగొడితే ఎన్నడూ కూడా మన ఊర్లలోకి రాలే, మన పెళ్లిళ్ళకి రాలే, మన చావులకు రాలే, మన గురించి ఆలోచించలే ఎన్నడు. హైదరాబాద్లో ఉన్నారు, ఇవాళ ఓట్ల కోసం వచ్చి మళ్ళా బాగా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కనుక చాలా ఊర్లల్లో వాళ్ళను పోతేనేమో తిడుతున్నారు, నన్ను పోతేనేమో ఆశీర్వదిస్తున్నారు. కారణం మా కొడుకుగా మా తమ్మునిగా ఓట్లు వేసుకున్నప్పుడు చెప్పినావు ఇవాళ ఉన్నామని. ఒక పెద్ద తూలలో ఒక అక్క నా బిడ్డ పెళ్లి చేసినామని, ఒక ఒక ఇవాళ కలోచనలో ఒక తల్లి అడ్డం వచ్చి చిన్నగా గిర్ని పట్టుకుంటున్నది, ముందరికి వచ్చి 2 చేతులు దండం పెట్టి 24 గంటలు కరెంటు కడప నిండి వస్తున్నది, ఈ మిల్లు ఎప్పుడు పడితే అప్పుడే ఆన్ చేస్తే పిండి పట్టించుకుంటాను, ఏదో పౌడర్ పట్టించుకుంటాను, పోతాను, 4 మెతుకులు తింటున్నాయి, పుణ్యాన కరెంటు పుణ్యాన, నీకే ఓటేస్తే మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తామని ఇలా కలవచనలో ఇలా రకరకాల మంది వస్తున్నారు, ముందరికి వచ్చి ఆశీర్వదిస్తున్నారు.
ఇక సార్ను మాత్రం మళ్ళీ ఏం చేసినాం అని అత్తాను. ఇక దారదారి సౌకులు మస్తు చూసినాం సారు, బుగ్గకారు పెట్టి కుయ్యం కుయ్యని తిరిగిన తప్ప మమ్మల్ని కనీసం కూడా నమస్కారం పెట్టుకొని ఇవ్వలేదు. ఎన్నడన్నా ఎమ్మెల్యే సార్ను చూద్దామా అంటే గ్లాసులు ఎక్కించుకున్నాడు సారు, పోలీసు వాళ్ళు ముందట వెనక పోలీసు వాళ్ళు, సార్ మాత్రం హాయిగా తిరిగినట్టు మనల్ని చూడలేదు. కానీ ఇవాళ మీ కొడుకులాగా మీ బిడ్డలాగా పనిచేసినాం, 4 సంవత్సరాలు కష్టపడ్డాం, ఇంకా కూడా కష్టాలు ఉన్నాయి పోలేదు. ఆ కష్టాలన్నీ పోవాలంటే మళ్ళొకసారి అవకాశం కోసం మీ దగ్గరికి వచ్చినాం, మీ కళ్ళ ముందట ఉన్నాం, మీ కళ్ళ ఎదుట పనిచేసినాం. హైదరాబాద్ గోలే, హైదరాబాద్ హాయిగా పడుకోలే, భార్య భర్తలం ఇద్దరం మీతోటి కలిసి ఉన్నాం. నా భార్య కూడా ఎప్పుడైనా మీరు చీర కట్టిస్తున్నా చెవులు కొట్టిస్తున్నా పిలిస్తే నా భార్య కూడా మీ దగ్గరికి వచ్చింది, మీ ఆడబిడ్డలాగా, మీ తోడబుట్టిన చెల్లెలాగా, మీ బిడ్డలాగా మీ దగ్గరికి వచ్చింది. కనుక ఇవాళ మళ్ళీ వచ్చినాం, మళ్ళీ వచ్చి మీ సేవ కోసం మేము వచ్చినాం, మీ ఆకలి తీర్చడానికి కోసం పనిచేస్తాం. సార్లు మనకు పనిచేయలే, మన ఆకలి చూడలే, సారెంబడి రావాలంటోళ్ళు అయ్యా బాంఛనని చెప్పించడానికి రమ్మంటున్నారు. కానీ నన్ను బాంఛన అనాల్సిన అవసరం లేదు, నాకు ఓట్లు వేసిన తర్వాత నేనే మీ దగ్గరికి వచ్చి బాంఛనన్న 4 ఏళ్ళు తప్ప నా ఇంటికి వచ్చి ఒక్కరిని కూడా బాంఛన అనిపించుకోలేను. కారణం ఈ బాంఛన బతుకులు ఉండద్దు, ఈ దండం పెట్టుడు ఉండద్దు, ఇంకా బతులు ఆడద్దు. ఎమ్మెల్యే అంటే మీరు ఓటు వేస్తే నాకు నా ఎంబడున్న ఇప్పుడు ఇద్దరు పోలీసు వాళ్ళు కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, వాళ్ళు నా దగ్గరికి వచ్చేదానికి కారణం మీరు నాకు ఓట్లు వేసారు కనుకనే. ఓట్లు లేకపోతే నేను ఎంత గడ్డిపోసుతోడు సమానం, గడ్డిపోసుతోడు సమానమైన సార్ 4 సంవత్సరాలు 3 నెలలు మళ్ళా అధికారం రావాలంటే మన ఓట్ల కోసం వస్తున్నాడు. మన ఓటు లేకపోతే మన దగ్గరికి వచ్చేటోళ్ళు గారు, మనల్ని చూసేటోళ్ళు గారు, మనల్ని ప్రేమించేటోళ్ళు గారు. 4 సంవత్సరాలు మీకు పెన్షన్ ఇచ్చినాం, మంచి కరెంట్ ఇచ్చినాం, మంచి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, అన్నిటికన్నా మిక్కిలి, అన్నిటికన్నా మిక్కిలి మిమ్మల్ని ప్రేమించినాం. నా కొడుకును బిడ్డను ఎంత ప్రేమించినమో ప్రజల్ని కూడా అంతకన్నా ఎక్కువ ప్రేమించి 4 సంవత్సరాలు ఇక్కడనే ఉన్నాం, హైదరాబాద్కు పోలేదు. దానికి ముఖ్య కారణం మీ ముత్తారంలో ఉన్న అంబులెన్స్, మా అవ్వ పేరు మీద పెట్టి అంబులెన్స్ పెట్టినాం, పెళ్లిళ్ళు చేసినాం, పెళ్లిళ్ళు చేసి అయ్యా సప్పుడే కూకోలే, ఓ మస్తు పేరు వచ్చింది, 205 పెళ్లిళ్ళు చేసినాం, రాముని తండ్రికి రాని, సీతమ్మ తండ్రికి రాని అవకాశం, 205 పెళ్లిళ్ళు వచ్చినాయి ఊకోలే. మళ్ళీ తర్వాత కూడా పుస్తమట్టలు ఇస్తున్నాం, అక్క చెల్లెళ్ళ బిడ్డలకు ఎప్పుడన్నా వచ్చి మదన్న ఇంటికి వస్తే తన అన్నయ్య ఇంటికి పోతే ఎవరన్నా కాదు అంటడా, నేను కూడా నన్ను అన్నయ్య లాగా వస్తున్నారని పుస్తమట్టలు ఇచ్చినాం. మధ్యాహ్న పూట భోజనం పెట్టినాం బిడ్డలకి, మీరు ఓట్లేస్తే గెలిచినాం, మీ కొడుకులు మీ బిడ్డలు గవర్నమెంట్ కాలేజీలు చదువుకుంటారు.